డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎనివేలి మండలం నేదునూరు గ్రామానికి చెందిన రైతులు గురువారం జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆర్బీకేల ద్వారా ప్రభుత్వ అధికారులు రైతుల వద్ద నుండి కొన్న ధాన్యాన్ని మిల్లుల వద్దకు వెళ్లిన తర్వాత మిల్లర్లు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు వాపోయారు. ధాన్యాన్ని బట్టి తడి శాతాన్ని లెక్కగట్టి బస్తాకు 4 నుండి 10 కేజీలు మిల్లర్లు తరుగు తీసుకుంటున్నారని, లేదా దానికి సరిపడ నగదు చెల్లించిన తర్వాతే ధాన్యాన్ని దిగుమతి చేస్తున్నారని, తద్వారా తాము తీవ్ర స్థాయిలో నష్టపోతున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు మిల్లర్లపై చర్యలు తీసుకుని రైతులకు మేలు చేకూర్చాలని కోరారు. సుమారు 8 ఎకరాలు తర్వాత ఇంకా ఇతరత్ర కౌలు భూములు ఇంచుమించులో 30 ఎకరాల దాకా చేస్తున్నాను. మొన్న ఈ అకాల వల్ల వాటి వల్ల ఈ రెండో పంట పోసిన తర్వాత అది కొంచెం దాని కొంచెం రైతులు తడిది పొడి కొంటుంటే కలెక్టర్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు 5 కేజీలు 4 కేజీలు తీసుకోమని చెప్పారు. సరే, మేము రైతులు అందరూ అంగీకరించాం. కానీ ఇప్పుడు మిల్లుల దగ్గరికి వెళ్తుంటే మా ధాన్యం చిక్కొచ్చిందని, అలా అని ఇలా అని ఆరబెట్టిన ధాన్యాన్ని మాకు ఎక్కువ భారీ శాతం 1 శాతం చూపించి 6 కేజీలు 7 కేజీలు 8 కేజీలు 9 కేజీలు వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళు ఎలా చెప్తున్నారో మాకు రైతు అక్కడికి మిల్లు దగ్గరికి ధాన్యం తోలికెళ్ళిన తర్వాత ఆర్బీకే ద్వారాగా కానీ లేకపోతే ప్రైవేట్గా ఎవరికైనా మిల్లర్ డీలర్గా ప్రైవేట్గా ఒక మర్చెంట్కి అమ్మినప్పుడు అతని ద్వారాగా కానీ ఆ 1 శాతం చూపించి మాకు ఎక్కువ నష్టం కల్పరుస్తున్నారు. బస్తాకు వచ్చి నా పేరు ఆల్ శుభం అండి. మాకు 5 మండలం నేర్నూరు గ్రామం అండి. నిన్న సిరిపల్లి ఆర్బీఐ నుంచి బండి ఒకటి కొట్టించామండి. రైతు ఎడ్ల ధర్మరాజు అండి. ఎడ్ల ధర్మరాజు జేకేపాలెం వెంకటేశ్వర రైస్ మిల్కి వెళ్ళింది సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత అండి 10 కేజీలు కటింగ్ అంటే 75% వచ్చింది. నాకైనా వద్దు వెనక పట్టుకెళ్ళిపోమని చెప్పాను. పొద్దుటి నుంచి సాయంకాలం వరకు ఏమండి అదండి ఇదండి అని చేతులు కట్టుకుంటాం కాళ్ళు కట్టుకుంటాను బతిమాలి. నా ఎట్టు పదులు మాకు కుదరదు. ఏమంటే గవర్నమెంట్ వారు 5 కేజీలు చెప్పారు కదండి, మీరు 10 కేజీలు అంటున్నారు ఏంటండి అని అడిగితే గవర్నమెంట్ వారు మీరు చూసుకున్నా నీకు సరుకు నాకు అర్థం అయ్యి అని చెప్తే అండి. పక్కనే ఉందండి వెంకటేశ్వర రైస్ మిల్ సుబ్బారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి చిన్నబాబు గారు మాట్లాడండి. అక్కడికి 6 కేజీలన్నర చేయించండి. 6 కేజీలన్నరకు డబ్బులు ముందర కొట్టిన తర్వాత అప్పుడు బండి దింపించారండి. బండి దింపితే డబ్బులు కొడితేనే అగ్రిమెంట్ చేయట్లేదండి. గవర్నమెంట్ వారు అయితే మొన్న అది కలెక్టర్ గారు వచ్చారండి నేర్నూరు. వచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఆర్డీఓ గారు వచ్చారని ఎంఆర్ఓ గారికి మాట్లాడి ఏమన్నారంటే 30 నుంచి 35 కేజీ 35 నుంచి 40 కేజీ 40 నుంచి 45 కేజీ 3 కేజీలు 50 దాటిన తర్వాత ఎంత వచ్చినా 70 కానీ 75 80 వచ్చినా సరే 5 కేజీలు కటింగ్ మీద బండి దింపేసుకుంటారు, బండి వెనకరాదన్నారు. ఈ రోజు అనుకోండి అక్కడికి వెళ్ళేటప్పుడు బండి వెనక తెచ్చుకోవాలా లేదా అక్కడ డబ్బు కట్టాలి తెలియలేదు. బండి కానీ ఇంకొక దుఃఖం మార్చడం లేదండి. బండి మార్చామనుకోండి అక్కడ మళ్ళీ అదే ప్లేస్లో ఇంకా బండి వెళ్ళాలండి. ఆ బండి వెళ్ళలేదు అనుకోండి 2 రోజులు 3 రోజులకి ఆర్బీఐకి